మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని 1106 కంపార్ట్మెంట్లో అడవి జంతువు హేనా ఆదివారం మైలారం శివార్లలోని మిర్చి తోటలో తిరిగినట్లు ఆనవాలు గుర్తించిన కొత్తగూడ అటవీ శాఖ అధికారులు. లేదు కదా, మొత్తం ముద్ద ముద్దే ఉంటుంది, ముద్ద అది కాదన్నట్టు. అది సేమ్ కుక్క లెక్కనే ఉంటుంది, కానీ ముందు కాళ్ళు ఎత్తుగా ఉంటుంది, వెనక కాళ్ళు చిన్నగా ఉంటుంది, అది హైట్ ఉంటుంది. అది వెనక నుండి షికారు చేస్తే రన్నింగ్లోనే జంతువుని కోట బేగులు బయట గుంజేస్తుంది. దాని తర్వాత తింటుంది, పెద్ద పుల్లిని చంపినాక తింటుంది. ఇదే పొట్ట బేగులు గుంజిన తర్వాత తింటుంది. హైట్ ఉంటుందిగా కుక్క, ఇంత వెడల్పు పడదు కుక్కకు, ఇంత గ్యాబ్లో పడదు. గ్యాబ్ ఒకటే ఉంది, రెండు కూడా రాలేదు. ఒకటే ఉంది. ఎంత క్లాట్ ఉందో ముద్దే ఉన్నది. దగ్గర దగ్గర పడతాయి, ఇంకొద్దిగా ముద్దిగా పడుతుంటే దాని రెండు దగ్గర పడుతుంది, రెండు పడ్డాయి. ఇలా బయటకే పోయింది, బయటకే పోయింది, ఇది వెళ్ళిపోయింది ఇలా కదా, వెళ్ళిపోయింది. అట్లా దిగింది అట్లా, ఏం వచ్చలే ఉంటాయి సార్. దాదాపు నా దగ్గర అయితే పంది అన్నీ ఉండాలి, పంది అచ్చులు అట్లా ఉండవు, రెండే ఉంటాయి కదా, మేక అచ్చులు ఎక్కువ ఉంటాయి, పంది అచ్చులు లేదా కుక్క అన్నీ ఉండాలి. గాడు చూద్దాం పా సార్, పెద్దది అలా కాడుగులు కావు సార్, ఇది పొద్దున్న నడిచింది కుక్క, అది రోజు పోదు. ఎక్కువ బరువు ఉండేది, ఇంత లోతు పోతుంది, మనం నడతాండే పోతలేదు లోతు. పులి 30 కిలోలు ఉంటారా, 70 కిలోలు ఉంటారా, ఎక్కువ ఉండదా?